హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పద్మి రమ్య యూట్యూబ్ ఛానల్ మేబీ మీకు ఈ మామిడికాయలను చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఆవకాయ పచ్చడి పెట్టే వీడియో అని ఫస్ట్ మనం ఆవకాయకి పెట్టే మామిడికాయలను తీసుకోవాలి ఆ మామిడికాయల్ని నీటిలో నానబెట్టి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి తుడిచిన మామిడికాయలను తీసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు ఏ సైజ్ కావాలతే ఆ సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కానీ కట్ చేయడం చాలా కష్టం ఆవకాయ అంత రుచిగా ఉంటుందో ఆవకాయ ముక్కను కట్ చేయడం అంత కష్టంగా ఉంటుంది అమ్మగారికి స్ట్రెంత్ సరిపోక పక్కింటి అంకుల్ని పిలిచాము ఆ అంకుల్ కొన్ని ముక్కలు కోసిచ్చారు మిగతావి అమ్మ అయితే కట్ చేసింది ఎంత కష్టమైనా ఆవకాయ పెట్టాల్సిందే తినాల్సిందే నాకైతే మా అమ్మ చేసే ఆవకాయ ఫేవరెట్ అంటే ఫేవరెట్ అంతే ఇంకా ఆవకాయ చేసే ప్రాసెస్లోకి వెళ్దాం ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి కావలసినవి 4 కేజీల ఆవకాయ ముక్కలు అంటే మామిడికాయ ముక్కలు కొన్ని మెంతులు తగినంత వెల్లుల్లిపాయలు ఇంకా 1/2 కేజీ బెల్లం 1/2 కేజీ ఆవపిండి 1/2 కేజీ కారం ఇంకా 1/2 కేజీ ఉప్పు 1 కేజీ నూనె ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ఆవకాయ పెట్టే గిన్నెలోకి వేసుకోవాలి అంటే కొంచెం కొలిసి వేసుకోవాలి ఇక్కడైతే మా అమ్మగారు ఒక్కొక్కటి కొలిచి అయితే వేసేస్తున్నారు ఆవపిండి కోసం 1/2 కేజీ ఆవాలు తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఆవ పొడిలా వస్తుంది దాన్ని కలుపుకోవాలి ఆవకాయ పచ్చళ్ళలో ఆవకాయలో ఆవపిండి పదులు మెంతిపిండి వేసుకొని కూడా ఆవకాయ పెట్టుకుంటారు దాన్ని మెంతి ఆవకాయ అంటారు కానీ అది ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు నేను ఎప్పుడు టేస్ట్ కూడా చూడలేదు ఆవకాయ కలిపేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి నేనైతే మర్చిపోయాను చెప్పడం ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఆవకాయనే వేస్తా కొంచెం నెయ్యి వేసి అన్నం మొత్తం తినేస్తా ఇప్పుడు 1/2 కేజీ నూనెని ఒక గిన్నెలో వేసుకొని అందులో మామిడికాయలు కొన్ని కొన్ని వేసుకుంటూ మనం మిక్స్ చేసుకున్న కారం పొడిలో ఒక్కొక్కటిగా వేసుకొని జాడీలో అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఆవకాయ తినడంలో అయితే ఫస్ట్ ఉంటా కానీ ఆవకాయ చేసే ప్రాసెస్లో అయితే అసలు దూరంగా ఉంటాను ఇందాక చెప్పాను కదా మా అమ్మగారికి మామిడికాయ ముక్కలు కోసేటప్పుడు కొంచెం చెయ్యకి దెబ్బలు అవి తగిలాయని చెప్పాను కదా సో ఈ మిక్చర్లో పెట్టినప్పుడు చెయ్యి అయితే చాలా మండుతుందంట అందుకని మా నాన్నగారు కలపడానికి కొంచెం ట్రై చేస్తున్నారు ఎలా అయితేనే మా నాన్నగారు ఆవకాయ పెట్టడం అయితే కంప్లీట్ చేశారు మా అమ్మగారు టిప్స్ వింటూ పచ్చడి పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోండి లేకపోతే పాడైపోతుంది ఇలా ఒక పక్కన పెట్టి 3 డేస్ వదిలేయాలి 3 డేస్ అయ్యాక తీసి చూస్తే ఇలా ఊరి ఉంటుంది దాన్ని పెద్దగా ఖాళీగా ఉన్న కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి పచ్చడిని మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడాలి ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఆయిల్ సాల్ట్ అవన్నీ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే కరెక్ట్గా టేస్ట్ తెలియాలంటే అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకొని తినాలి అప్పుడు తెలుస్తుంది ఇంకేముంది కలుపుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఆవకాయ పచ్చడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్మి రమ్య యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ పద్మి సైనింగ్ ఆఫ్